ఓకే థ్యాంక్ యూ సురేఖ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఒక్క నిమిషం మీరు కిందికి వెళ్తేనే లేదు నేను కిందికి వెళ్తేనే సుమా నేను ఒక స్కిట్ చేస్తాము అమ్మో సురేఖ గారు అసలు నాకు తెలియకుండా ఈ స్పాంటేనియస్ గా నా మీద ఏదో ఒక పెద్ద స్కిట్ చేసేలాగా ఏంటండి ఇది స్పాంటేనియస్ స్కిడ్ ఓకేనండి తెలిసిపోయింది నాకు చెప్పండి మనం వయసు తేడాను బట్టి మన ఇద్దరం స్నేహితులమా అక్క చెల్లెలమా డిసైడ్ కావాలి మన ఇద్దరం అక్క చెల్లెలమే అక్క చెల్లె మీరు నా అక్క సరే నువ్వు నా చెల్లెవు మన ఇద్దరం ఇంటి పక్క వాళ్ళం ఓకే మీరు ఊరు వెళ్ళారు ఒక వారం తర్వాత వచ్చారు ఓకే ఓ వారం తర్వాత వారం రోజులు మీతో ముచ్చట్లు పెట్టలేదు నేను పక్కింటి వాళ్ళం కదా ఏదో బియ్యం ఏరుకుంటానో ఎల్లిపాయల పొట్టు తీసుకుంటానో మాట్లాడుకుంటా ఉంటాం వారం తర్వాత వచ్చినావు నీ పని అయిపోయింది బయటకు వచ్చినావు గడపల కాడ కూర్చున్నాం మన ఇద్దరు ఓకే చెల్లె ఎప్పుడు వచ్చినవే అక్క నిన్ననే వచ్చినాను అక్క నేను నువ్వు ఎట్లున్నావు మీ అమ్మ గిట్ల అంత మంచిగున్నారా అమ్మ అంత బాగున్నారు బావ ఎట్లున్నాడే మంచిగానే ఉన్నాడు కానీ మరిది బాగున్నాడా మరిది బాగున్నాడు అక్క అని ఇన్నేళ్ల నుంచి మన ఇద్దరం మాట్లాడుకుంటాన్నాం కానీ ఎప్పుడు మన ప్రేమ వివాహాల గురించి ఎందుకు మాట్లాడుకోలేదే అక్క నా ప్రేమ వ్యవహారం అంటే చాలా మందికి తెలిసిపోయింది అక్క నేను బయట పెట్టేసిన నీ ప్రేమ వ్యవహారం రాబోతుందని తెలిసింది అక్క కొంచెం చెప్పరాదు నాకు కూడా ముందు నువ్వు చెప్తే నేను చెప్తా అక్క నేనేం చెప్పమంటావు ఒకటి నేను అడుగుతా ప్రశ్న సమాధానం సిగ్గైతుంది అక్క అయ్యో మా మరిది లేడు ఇక్కడ కానీ మొదలు మరిది ఐ లవ్ యూ చెప్పాడా నువ్వు చెప్పావా మరిది ఐ లవ్ యూ చెప్పాడు అక్క తర్వాత నేను ఓకే చెప్పిన ఒకటి ఐ లవ్ యూ చెప్పాడు అంతే అక్క ఐ లవ్ యూ చెప్తేనే ఓకే చెప్పావా నువ్వు అంటే వెంటనే చెప్పలేదు అక్క ఇంట్లో అమ్మ నాన్న ఒప్పుకుంటే ఓకే అని చెప్తానని చెప్పా కానీ తర్వాత మళ్ళీ ఇట్లా తిరిగి అట్లా తిరిగి ఓకే తర్వాత నన్ను అడుగు నేను ఎట్లా పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాడు అక్క మా అమ్మ నన్ను అడుగు ఆ ప్రశ్న ఎట్లా చేసుకున్నారు బావ ఎట్లా చెప్పాడు నువ్వు చెప్పావా బావ చెప్పాడా బావ ఎట్లా చెప్పాడు అక్క నీకు నువ్వు చెప్పావా బావ చెప్పాడా నువ్వు చెప్పారా బావ చెప్పారా అక్క బావే చెప్పాడు బావే చెప్పాడా ఏం చెప్పాడన్నాడు మురళి గారు ఇప్పుడు కూడా అక్కడ మీసం తిప్పుతూ నవ్వుతూ కూర్చున్నాడు ఏం చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు డైరెక్ట్ నో ఐ లవ్ యూ డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అప్పుడప్పుడు ఏమంటాడు తెలుసా ప్రేమ ఎక్కువైతే లేచిపోదామా అంటాడు ఏంటి ఇప్పుడు కూడానా మురళి గారు ఏంటి ఇప్పుడు కూడా లేచిపోదామా అంటున్నారంటే అయితే అందరు మేము లేచిపోయొచ్చాము అనుకుంటారు కానీ మా అమ్మ నాన్న అందరు ఉండగా బైక్ వేసుకొని వచ్చి రామ్మాని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాం తెలిసిందక్క ఇప్పుడెప్పుడో వచ్చింది కానీ డుగు డుగు మని బుల్లెట్ బండి ఎక్కిస్తావో అని మీరు ఎప్పుడో బుల్లెట్ బండి స్టోరీ అని తెలిసింది మన ఇద్దరిది లవ్ స్టోరీ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుదామన్న చెప్పక్క ఇలా మనం కొంచెం బయటకు వచ్చి సుమా చాలా ఫేమస్ అయిపోయింది ఏమో అక్క కొండా సురేఖ కూడా కొంచెం ఫేమస్ చాలా అక్క ఇప్పుడు కొంచెం కొన్ని ఫ్యామిలీస్ లో హస్బెండ్స్ కి కొంచెం జెలస్ ఉంటది కదా మీ ఆయనకుందా ఉంటే నేను ఇక్కడ ఉంటానా అక్క మరి మా ఆయనకు కూడా లేదు కదా అదే కదా అక్క అది మన అదృష్టం కరెక్ట్ అది నీకు నాకు ఉన్న అదృష్టం ఏంటి మీ ఆయన మా ఆయన మన ఇద్దరిని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇక్కడ సుమ్మక్కు ఉంది ఇక్కడ సురేఖకు ఉంది అక్కడ మురళన్ ఉన్నాడు అక్కడ రాజీవ్ బాబు ఉన్నాడు రాజీవ్ అన్నకి చెప్పు నాకు రాజీవ్ అన్న అంటే ఇష్టం రాజీవ్ అన్న యాక్టింగ్ ఇష్టం ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా ఇష్టం ఈ స్కిడ్ నాతో చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ నా అదృష్టంగా భావిస్తున్నాను మీతో చేయడం థ్యాంక్ యూ సురేఖ గారు థ్యాంక్ యూ